తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించారు ప్రభాకర్ రావు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీని వెనకుండి అంతా తానై నడిపించిన ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ బాస్గా తాను చేయాల్సిన పని చేయకుండా రాజకీయాల్లో వేలు పెట్టారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలగకుండా అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాల్సిన మాజీ ఇంటెలిజెన్స్ బాస్ రాజకీయ నాయకులపై కదలికలపై దృష్టి పెట్టారు. తన పదవిని దుర్వినియోగం చేశారు. ప్రణీత్రావు నేతృత్వంలో ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేశారు. కొంతమంది నమ్మకస్తులైన అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు ప్రభాకర్ రావు. నోటీసులు అందుకున్న పోలీసుల్లో గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులే. హైదరాబాద్ సిపిగా పనిచేసి డీజీపీ అయిన ఓ అధికారి పాత్రపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబికి డీజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా కానీ ఆయన మాత్రం ఎస్ఐబి చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన నవీన్ చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్ రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబిని మాత్రం ఆయన వదలలేదు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్ రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్రావుతో పాటు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తుండగా పరిచయమైన నమ్మకస్తులుగా మారిన అనేక మంది పోలీసులను ఎస్ఐబికి తీసుకువెళ్లారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్న్షిప్గా ఇంటర్సెప్షన్గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాతి ఏడాది ఎన్నికలు సమీపిస్తుండడం ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్ రావు అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకుల అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ తెలిస్తేనే ఎల్ఐకి ఆస్కారం ఉంది. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నెంబర్లతో సంప్రదింపులు జరుపుతుండడంతో ప్రభాకర్ రావు అండ్ టీమ్ ఈ కోణంలో ఆలోచించింది. దీంతో 2017లో ప్రభాకర్ రావుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో కూడిన బృందం రష్యా ఇజ్రాయెల్లో పర్యటించొచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ట్యాపింగ్ ఇతర నిఘా పరికరాలను అధ్యయనం చేసి వచ్చింది. ఇలా తయారు చేసిన జాబితాను పరిశీలించి ఏవేవి కొనుగోలు చేయాలో చెప్పాల్సిందిగా కొందరు పెద్దలకు నివేదిక ఇచ్చింది. టెక్నికల్ అనుభవం ఉన్న రవిపాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్ అడ్వైజర్గా పనిచేశారు. ప్రభాకర్ రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న కొత్తగా ఆవిష్కరణ అవుతున్న నిఘా పరికరాలను ఎంపిక చేయడం, ప్రభాకర్ రావు సహా మరికొందరు అధికారులకు వీటిపై సమాచారం ఇవ్వడం, అవి ఖరీదు చేయడంలో సహకరించడం తదితర విధులు నిర్వర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందిస్తారు. రమేష్, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఎస్ఐబి మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు మెడ చుట్టుకుని చెప్పచ్చు. ప్రభాకర్ రావు కన్సర్న్లోనే మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని చెప్పి ఇప్పుడు పోలీసు అధికారులు తెలిసివేశారు. ఇందుకు సంబంధించి ప్రభాకర్ రావు ఏకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రైవేట్ సైన్యం ద్వారానే పెద్ద మొత్తంలో ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా ఇప్పుడు అధికారులు తెలుస్తున్నారు. అయితే ఆ ప్రైవేట్ సైన్యంలో ఎవరెవరు పనిచేస్తారు ఏంటనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుండగా, మరోవైపు అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 7 రోజులుగా
ప్రణీత్ రావుని అయితే ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన ప్రణీత్ రావుని 7 రోజులుగా విచారిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేసిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మొత్తంగా ఎస్ఐబిలోకి వెళ్లిపోయి ప్రధాన ట్యాపింగ్ డివైస్ తో పాటు అక్కడ ఉన్న కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ మొత్తం కూడా ధ్వంసం చేయడం, 2 రూముల్లో ఉన్న డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా కాల్చివేయడం చేయడం జరిగింది. కొంత హార్డ్ డిస్క్ తీసుకువెళ్లి అటు బయట ప్రాంతాల్లో పడవేసిన జరిగింది. అయితే ఇవి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఇవి పడవేయాలని చెప్పి డిశ్చార్జ్ చెప్పి ఆదేశాలు ఎవరు ఇచ్చారు అన్న దాని మీద విచారణ చేస్తున్న తరుణంలో ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకుని 7 రోజులుగా ప్రణీత్ రావును విచారిస్తున్న తరుణంలో ప్రభాకర్ రావుతో పాటుగా అప్పటి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న అధికారి పేరు కూడా చెప్పినట్లుగా సమాచారం. అప్పటి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న అధికారి తర్వాత ప్రభాకర్ రావు తర్వాత ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటుగా ఇద్దరు జీఎస్పీలు మొత్తంగా ఒక 10 మంది కలిసి ఏకంగా 10 మంది ఉన్నతాధికారులు కలిసి ఈ ట్యాపింగ్ చేసినట్లుగా ఇప్పుడు బయటపడింది. అయితే దీనిలో ప్రభాకర్ ఒక్కొక్కటిగా అన్ని విషయాలు చెప్తున్నారు. ఈ ప్రభాకర్ రావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిన్న ప్రభాకర్ రావు ఇల్లు తర్వాత అతను సంబంధించిన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. తర్వాత ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటుగా ఒక ఇద్దరు డిఎస్పీలతో పాటుగా మరికొంతమంది ఇళ్లలో అటు నిన్న రాత్రి ఏకకాలంలో 10 చోట్ల కూడా అటు బంజారాస్ పోలీసులు సోదాలు చేశారు. అయితే ప్రభాకర్ రావు సంబంధించి చూసినట్లయితే ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు సంబంధించి ఎవరు ఎంతవరకు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు అన్న విషయాన్ని కూడా ఇప్పటికే బట్టబడలేదు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రణీత్ రావును విచారించినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా బయటి దేశాల నుంచి డివైస్ ను దిగుమతి చేసుకుని ఆ మేరకు ట్యాపింగ్ చేసినట్టుగా బయటపడుతుంది. అయితే ముఖ్యంగా సంచలనం సృష్టించిన పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ కావచ్చు, పెగాసిస్ లాంటి డివైస్ ని అటు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుని ఆ మేరకు ఇక్కడ ట్యాపింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటుగా అత్యంత కీలకం అంటే ఫోన్ ట్యాపింగ్ చేయకపోయినా ఒక వ్యక్తి సంబంధించిన సమాచారం కావచ్చు, ఒక వ్యక్తి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే సదర్ వ్యక్తి కావచ్చు, సదర్ వ్యక్తి కార్యాలయం సమీపంలో కొద్ది దూరంలో ఒక ప్రత్యేకమైన డివైస్ ని ఏర్పాటు చేస్తే సదర్ వ్యక్తి లోపల కార్యాలయంలో ఏం మాట్లాడుకుంటున్నాడు, ఏం చర్చలు చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా కొనసాగింది. దానికి సంబంధించిన ప్రత్యేక డివైస్ ని కూడా గతంలోనే కొనుగోలు చేశారు. ఈ డివైస్ ని ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే పెగాసిస్ లాంటి డివైస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, లేకుంటే మిగతా సాఫ్ట్వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి డీజీపీ అంటే అప్పటి ఉన్నతాధికారి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న ఉన్నతాధికారి కన్సల్లో జరిగిపోయింది. అప్పటి ఉన్నతాధికారి చెప్తే ఆ మేరకు ప్రభాకర్ రావు కావచ్చు, లేకుంటే మిగతా అధికారులుగా సార్ డివైస్ ని దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ డివైస్ దిగుమతిని సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి దిగుమతి చేసుకుని ఆ మేరకు ఈ డివైస్ యూజ్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికి ప్రణీత్ రావును అయితే 7 రోజులుగా విచారించారు, సమాచారం సేకరించారు. ప్రణీత్ రావును మరి కాసేపు కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరో ప్రణీత్ రావు ఎవరైతే పేర్లు చెప్పారో ప్రభాకర్ రావు కావచ్చు, అప్పటి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న ఉన్నతాధికారి పేరు కావచ్చు, లేకుంటే ఇద్దరు అదనపు ఎస్పీలు కావచ్చు, ఇద్దరు డిఎస్పీలు కావచ్చు, వీళ్ళలో ఇప్పటికీ ఒక అదనపు ఎస్పీని ఇప్పుడే అటు తిరుపతి అన్న అనే అదనపు ఎస్పీని పోలీసు అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ఇంకొక 4 ఇన్స్పెక్టర్లు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఇన్స్పెక్టర్లు అటు వరంగల్లో ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పికప్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ప్రభాకర్ రావుతో పాటుగా అప్పటి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న ఉన్నతాధికారి ఇద్దరు కలిసి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైన పక్షంలో ప్రణీత్ రావుని తిరిగి కోర్టు అనుమతితో కస్టడీ పొడిగించుకుని మళ్లీ విచారిస్తామని అధికారులు చెప్తున్నారు. సంతోష్. రమేష్, అయితే విచారణలో మరో పోలీసు ఉన్నతాధికారి పేరు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఏమైనా విచారించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికీ ఒక ఉన్నతాధికారి అంటే ప్రభాకర్ రావు పైన ఉన్న ఒక ఉన్నతాధికారి పోలీస్ శాఖ గట్టిగా ఉన్నాడు. అప్పుడు ఆ ఉన్నతాధికారి చెప్పిన విధంగానే ఆ ఉన్నతాధికారి సహకారం మేరకే పెద్ద మొత్తంలో విదేశాల నుంచి కూడా ఈ ట్యాపింగ్ డివైస్ అన్నిటి కూడా దిగుమతి చేసుకున్నట్లుగా ఓ సమాచారం. అయితే ఆ ట్యాపింగ్ చేసుకునే డివైస్ ని దిగుమతి చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు, ఏ విధంగా చెల్లించారు అనే విషయం కూడా ఇప్పుడు తేల్చబోతున్నారు. ఎందుకంటే ఆ డివైస్ ని ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి అటు ఎస్ఐబికి రావడం జరిగింది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ చెల్లించిందా, లేకుంటే పోలీస్ శాఖలో ఎస్ఐబి చెల్లించిందా, లేకుంటే అప్పటి పోలీస్ శాఖ హెడ్గా ఉన్న ఉన్నతాధికారి తన విశేషణకు లోబడి ఆ డబ్బులు చెల్లించారా అనే విషయం కూడా తేల్చే పనులు ఉన్నారు. అయితే సదరు ఉన్నతాధికారి కావచ్చు, లేకుంటే ఎస్ఐబి చీఫ్ అయితే ప్రభాకర్ రావు, వీళ్ళందరూ కూడా అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా సమాచారం కనబడుతుంది. అయితే విచారణలో ఇంకా పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఇప్పటి నుంచి రమేష్?
ఎస్, ఇప్పటి నుంచి చూసినట్టయితే అటు ప్రభాకర్ రావు ని ప్రభాకర్ రావు సంబంధించిన మనుషులు కావచ్చు, ప్రభాకర్ రావు సంబంధించిన ప్రైవేట్ సైన్యం కావచ్చు, లేకుంటే ప్రభాకర్ రావు నియమించిన అధికారులు కావచ్చు, లేకుంటే ప్రణీతరావుకు సహకరించిన అధికారులు కావచ్చు, లేకుంటే ప్రభాకర్ రావు కన్సర్న్లో పనిచేసిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి దాదాపు 10 మంది ఇళ్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు, చాలా సమాచారం సేకరించారు. అటు సెల్ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావడానికి స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ స్వాధీనపరచుకున్న వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అనాలిసిస్ చేయబోతున్నారు. మొత్తంగా ప్రభాకర్తో పాటుగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు కావచ్చు, ఇద్దరు అదనపు ఎస్పీలు కావచ్చు, లేకుంటే ఒక ఇద్దరు డిఎస్పీలు కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి కూడా వాళ్ళు ఫర్దర్ గా విచారించబోతున్నారు, క్వశ్చన్ చెబుతున్నారు. అయితే ఇప్పటికే నోటీసు అందుకున్న అదనపు ఎస్పీ తిరుపతన్న, ఇటు మన వెనకాల ఉన్న బంజీరాజ్ పోలీస్ స్టేషన్ ప్రస్థానికి ఉన్నారు, అతను కూడా విచారిస్తున్నారు, అతనికి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే ప్రైవేట్ సైన్యంలో పనిచేశారో, ఎవరైతే ప్రణీతరావుకు సహకరించారో వాళ్ళందరినీ విచారించబోతున్నారు. వాళ్ళ పైన ఉన్న అధికారులు ప్రభాకర్ రావు కావచ్చు, ఆ పైన ఉన్న అధికారులను కూడా విచారించేందుకు రంగ సిద్ధమైంది. అయితే ప్రణీతరావు విచారణలో ఏమైనా పొలిటీషియన్స్ పేర్లు కూడా బయట పెట్టారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్? ఎస్, మొదటి నుంచి కూడా ఒకటే విషయం కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా సమాచారం వస్తుంది. ప్రణీతరావుకి బీఆర్ఎస్ సంబంధించిన ఒక కీలక నేత ముఖ్య సమాచారం ఇచ్చాడు. ఆ కీలక నేతనే బిగ్ సోర్స్ అని చెప్పి కూడా అతను పెట్టుకోవడం జరిగింది. ఆ బిగ్ సోర్సే మొత్తం పెద్ద మొత్తంలో కూడా ప్రణీతరావుకి ఎప్పటికప్పుడు సెల్ఫోన్లు ఇవ్వడం కావచ్చు, సెల్ఫోన్ నెంబర్లు ఇవ్వడం కావచ్చు, ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, ట్యాప్ చేసిన సమాచారం ఎవరు చేరవేయాలనే విషయం కూడా ఎప్పటికప్పుడు ఆ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఒక ప్రముఖ కీలక నేత పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రణీతరావుకు చెప్పడం జరిగింది. ప్రణీతరావుకి ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లు కావచ్చు, ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు కావచ్చు, అధికారుల ఫోన్ నెంబర్లు కావచ్చు, లేకుంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నెంబర్లు కావచ్చు, మీడియా సంస్థల ప్రతినిధుల ఫోన్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రణీతరావుకి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన ఒక ముఖ్య నేత ప్రణీతరావుకి సెల్ఫోన్ నెంబర్లను ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నెంబర్లు ఎప్పటికప్పుడు ట్యాప్ చేయించడం కావచ్చు, వాళ్ళ కదలికలు తెలుసుకుని ఆ మేరకు ఎప్పటికప్పుడు ప్రణీతరావు ఆ బీఆర్ఎస్ నేతకు చేరవేయడం జరిగింది. అయితే ఆ బీఆర్ఎస్ నేత పాత్ర కూడా ఇప్పుడు కీలకంగా ఉంది. అతనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అధికారులు రాబట్టగలిగారు. అవసరమైన పక్షంలో ఆ బీఆర్ఎస్ కీలక నేతను కూడా అధికారులు ప్రశ్నించబోతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నేత ఎవరు అంటే కీలకంగా ఇతనికి ఇచ్చిన బిగ్ సోర్స్ అన్న పేరుతోటి ఎవరు ఇచ్చారు సమాచారం, ఎవరు సెల్ఫోన్ అందించారు, ఆ సెల్ఫోన్ ఇచ్చిన వాళ్ళ బీఆర్ఎస్ నేత ఎవరు అనే విషయం కూడా ఇప్పటికే అటు పోలీసుల వద్దకు వచ్చింది. కాబట్టి ఆ మేరకు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో బీఆర్ఎస్ నేతను కూడా విచారించేందుకు రంగం సిద్ధమైంది. రమేష్, మొత్తంగా ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు ప్రణీతరావు కావచ్చు, సంబంధిత అధికారులు? మొత్తంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అందాయా? దీని ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు పోలీసులు? ఇప్పటివరకు ఎంతమందికి సెల్ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయం కూడా ఇప్పటివరకు ఎవరు అధికారికంగా చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు అనే విషయాన్ని మాత్రం చెప్పవచ్చు. కానీ చాలా మంది అందరి ఫోన్లు అంటే ఇప్పుడు చూసిన కేఎస్ రావు ఏదైతే అతను కె శ్రీనివాసరావు అని చెప్పి మనం స్క్రీన్ లో చూస్తున్నాం, అతను ఎస్ఏబి తర్వాత సిఎస్ఏ లో మాస్టర్ మైండ్ గా ఉన్నాడు, అతను దాన్ని మొత్తంగా క్రియేట్ చేశాడు. అంతేకాకుండా అతని మొత్తంగా డివైజన్ కాబట్టి ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి డివైజన్ ఇక్కడ తెప్పించిన పాత్ర కేఎస్ రావు కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తి దగ్గరని పిలిచి అతని దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం కూడా ఎవరు ఇతిమితంగా చెప్పలేరు. ఎందుకంటే మెయిన్ గా ట్యాపింగ్ చేసే డివైజ్ మొత్తం కూడా అటు ప్రణీతరావు చెడగొట్టేసి దాన్ని మొత్తం కూడా విరగొట్టేసి దాన్ని డ్యామేజ్ చేసి మొత్తంగా పడవేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు విషయం ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. కానీ కొన్ని వేల మంది ఫోన్లు మాత్రం ట్యాప్ చేశారు. దాంట్లో ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు, తర్వాత చాలా మంది కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, మీడియా సంస్థల కుటుంబ చాలా మంది కొన్ని వేల ఫోన్ల సంబంధించి ట్యాపింగ్ చేసినట్టుగా ఇప్పటికైతే ఉన్న సమాచారం. అయితే మెయిన్ డివైస్ మొత్తం కూడా చెడగొట్టేసి పాడు చేసి దాన్ని పడవేసిన నేపథ్యంలో ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఏ విషయాలని కూడా ఇప్పటికొన్ని ఇతిమితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రణీతరావు అటు అధికారులు విచారిస్తున్నారు. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు విషయం తెలుసుకునే ప్రయత్నమే తాము చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. రమేష్, అయితే వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ ఏమైనా పాల్పడ్డారా ఆ సమయంలో? ఎస్, ఈ యొక్క అంశం కూడా ప్రత్యేకంగా అటు పోలీసు అధికారులు విచారిస్తున్నారు, ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రణీతరావు
కొంతమంది వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు కొంత సమాచారం చేరవేయడమే కాకుండా కొంత సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా ఆ తదర్ వ్యక్తులు కదలికలు ఎప్పటికప్పుడు కొంతమందికి తెలియజేసి ఆ మేరకు బ్లాక్మెయిల్ చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే ఎవరి బ్లాక్మెయిల్ చేశారు, ప్రణీత్రావు ఎవరెవరి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశాడు, బిజినెస్ మెన్ ఫోన్లు ఎవరు ట్యాప్ చేశాడు, ఆ సమాచారం ఎవరికి చేరవేశారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికే జరిగిపోయింది. దానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే చాలా మంది వ్యాపారవేత్తల ఫోన్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు, కొంతమంది వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేశారు, కొంతమంది రాజకీయంగా వాడుకున్నారు, కొంతమంది రాజకీయంగా వాళ్ళు పార్టీలకు వచ్చే విధంగా చేశారు. కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ మేరకు కూడా సమాచారం అయితే ఇప్పటికే పోలీసు అధికారులు సేకరించున్నారు. అయితే దీంట్లో ఎవరెవరు ఫోన్లు ఎప్పుడెప్పుడు చేశారు, ఏ కాలంలో చేశారు, దత్త 9 సంవత్సరాల నుంచి ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేశారు అనే విషయం కూడా ఇప్పటికే అటు ప్రణీతరావు ఒక్కొక్కరు చెప్తున్నాడు. దీనికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. కాబట్టి కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, చాలా మంది ఫోన్లు, వేల మంది ఫోన్లకు సంబంధించిన ఫోన్లు అయితే ఇప్పటికైతే అటు పెగాసిస్ సంబంధించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రణీతరావు ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఎంతమంది ఎవరెవరివి ఎక్కడెక్కడ ట్యాప్ చేస్తారనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు అధికారులు చేస్తున్నారు. దానికి సంబంధించిన కీలక సమాచారం సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, అయితే ప్రణీతరావు విచారణలో ఎవరెవరి పేర్లు అయితే బయట పెట్టారో, అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళని ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది పోలీసులు? ఎస్, నిన్నటి నుంచి ఆ ప్రయత్నం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రణీతరావు ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లలో ఉన్న అధికారులకు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. వరంగల్లో ఉన్న 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకి, హైదరాబాద్లో ఉన్న 2 అదర్ఎస్పీ స్థాయి అధికారులకి, హైదరాబాద్లో పనిచేస్తున్న 1-2 డిఎస్పీ స్థాయి అధికారులకి, తర్వాత మాజీ అధికారులకు మొత్తంగా దాదాపు 10 అధికారులకు ఇప్పటికే అటు నోటీసులు జారీ చేశారు. వాళ్ళలో ఈరోజు తిరుపతన్న హాజరు కావడం జరిగింది. తిరుపతన్న విచారిస్తున్నారు, తిరుపతి గురించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తిరుపతన్న ప్రణీతరావు కలిసి దాదాపు చాలా కాలం పాటు, దాదాపు 5 పైగా పనిచేయడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి ఏ విధంగా ట్యాప్ చేశారు, ఎవరి ఆదేశాలతో వీళ్ళు ట్యాప్ చేశారనే విషయం కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే ప్రైవేట్ సైన్యంలో పనిచేశారో, ఎవరైతే ప్రభాకర్ రావుకు కింది స్థాయిలో పనిచేసి సహకరించారో, ప్రణీతరావుకు పూర్తి స్థాయిలో సహకరించారో, వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు. వాళ్ళలో భాగంగానే ఈరోజు తిరుపతిని పిలిచారు, అతను కూడా విచారిస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది, ఆయన ఏమైనా విచారణకు రప్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ కేసు కావడానికి ముందు రోజే ప్రభాకర్ రావుతో పాటుగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇద్దరు కూడా ఈ కేసు కావడానికి, ఈ ఎఫ్ఐఆర్ కావడానికి ముందు రోజే ఇక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నట్లుగా కొత్త సమాచారం. అయితే వీళ్ళిద్దరు అమెరికాకి ఎందుకు వెళ్లారు, వ్యక్తిగత పనుల మీద వెళ్లారా, లేకపోతే కేసు అవుతుందన్న విషయం తెలుసుకుని బయటకు వెళ్లిపోయారా అన్న విషయం కూడా తెలుసుకుంటున్నారు. అయితే అవసరమైన పక్షంలో వాళ్ళని ఇద్దరు ఏదైతే అమెరికాలో ఇద్దరు కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళిద్దరు పిలుస్తారు, విచారిస్తారు, వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తారు. వాళ్ళు ఎవరెవరికి చెప్తే, ఎవరు చెప్తే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తారు, ఎవరి కోసం పనిచేస్తారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికైతే అమెరికాలో ఉన్న ఆ ఇద్దరినితో పాటుగా మరికొంతమంది కూడా, మరో ఇద్దరు కూడా అటు లండన్ లో అటు అమెరికాలో ఉన్నట్లుగా సమాచారం. వాళ్ళని కూడా పిలిచి విచారించబోతున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి అధికార పార్టీతో అంటకాగిన ప్రభాకర్ రావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. చట్ట వ్యతిరేక పనులకు నిఘా ముసుగు తొడిగారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ